గాలి నీరు నిప్పు ఆకాశం భూమి పంచభూతాలు మనకి ప్రకృతితో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని చాలా బాగా చూసుకుంటుంది ఈ లాజిక్ అయితే మీకు తెలిసిందే మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే మిగిలిన జీవరాశులకు సమాన హక్కు ఉన్న ఈ ప్రకృతిని మనిషికి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సహాయం చేస్తుంది వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోల్కోలేని మార్పులను చేస్తున్నందున ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ నిర్మూలన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వంటి పరిష్కారాల కోసం ప్రత్యేకమైన రోజును గుర్తించింది ఆ రోజే ఇది ఎన్విరాన్మెంటల్ డే వరల్డ్స్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు అందరికీ ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి ఏడాది జూన్ 5వ తేదీన జరుపుకుంటారు పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచే ఐక్యరాజ్య సమితి ఈ మేరకు పర్యావరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించుకుంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రోజును జరుపుకుంటారు 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశమైంది ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు 1973 నుంచి మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు ఐక్యరాజ్య సమితి ప్రకారం మానవ జనాభా జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడానికి సంకల్పించాలని కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం నగరాల్లో కాంక్రీట్ అరణ్యాల మధ్యలో పచ్చపచ్చని మొక్కలు నాటడం ఇలాంటివి పునరుద్ధరించాలి అని ప్రయత్నించారు అలా 1974లో తొలిసారి ఒకే ఒక్క భూమి అనే థీమ్తో కాన్ఫరెన్స్ నిర్వహించగా 2019లో బీట్ ఎయిర్ పొల్యూషన్ పేరుతో చైనాలో సదస్సు జరిగింది 2020లో టైమ్ ఫర్ నేచర్ అని జర్మనీ సహకారంతో కొలంబియాలో ఈ సమావేశాలు జరిగాయి ఈ ఏడాది 2021 నేపథ్యంలో థీమ్ ఏంటి అంటే ప్రతి ఏడాది ఒక్కొక్క థీమ్తో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆర్ఆర్ఆర్ అంటే ఎన్టీఆర్ మూవీ కాదండి రీఇమాజిన్ రీక్రియేట్ రీస్టోర్ పునరాలోచించు పునఃసృష్టించు పునరుద్ధరించు అని అర్థం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అనేది 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఐక్యరాజ్య సమితి చెప్పిన థీమ్ అన్నమాట ఈ థీమ్ ప్రకారం ఈ ఏడాది మీ అందరూ కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని తగ్గిస్తారు మీ చేతనైన సాయం మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అలాగే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అన్నింటినీ మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్